ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సభ జరుగుతోంది. పదోన్నతి పొందినటువంటి 30,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మిత్రులారా, ఎవరైనా తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బి స్టేడియంలో ఉంది. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఈ తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తమదైన శైలిలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు, ఇవాళ 60 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి తమ పిల్లలు చదువుకోవాలి, తమ పిల్లలు విద్యలో రాణించాలి, వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్ అధికారులుగా మారాలి, వారు ప్రజాప్రతినిధులై ఎమ్మెల్యేలై మంత్రులై ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలి అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు 30,000 పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులను మీ చేతిలో పెట్టినరు. అదే తెలంగాణ భవిష్యత్తు. తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరే 10 మందికి పాఠాలు చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఏ రకమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలో సంపూర్ణమైన అవగాహన ఉండి దాదాపుగా 26,000 పాఠశాలల్లో, గ్రామాలలో, అదేవిధంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ తెలంగాణ నిర్మాణం కోసం, ఈ జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న మీకు ప్రతి విషయం తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి, ఊరు ఊరున ప్రాకడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్రను ఎవరు కాదనలేరు. ఆనాడు మేమందరం భావించినాం తెలంగాణ రాష్ట్రం వస్తే మన విద్యా విధానం మెరుగవుతుంది, మన ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది, మన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగవుతాయి, తప్పకుండా తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుంది.